Hi guys, welcome to my YouTube channel. It's me Jan. ఈ రోజు నా సిస్టర్ హాస్టల్ నుంచి వచ్చింది. సో తను సింపుల్ చికెన్ కర్రీ చేసి పెడతా అంది నాకు. సో చిన్న వ్లాగ్ షూట్ చేస్తున్నాను. చికెన్ కర్రీ ఎలా చేస్తుందో చూసేయండి. హాయ్ గాయ్స్, ఈ రోజు నేను సింపుల్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాంబార్, ఆనియన్, లవంగాలు, గసాలా, ఇంకా పట్టా పౌడర్, ఆనియన్ పేస్ట్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, ఇంకొన్ని గ్రీన్ చిల్లీస్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 3 పావుల ఆయిల్ పోసింది. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసింది. ఆ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై కావాలి, అంటే ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మా మమ్మీ నూరిచ్చింది, ఫ్రెష్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అయితే ఒక బిగ్ సైజ్ ఆనియన్ చాప్ చేసి పేస్ట్ చేసింది, అది వేసుకోవాలి. అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేయాలి. ఇక్కడ 3-4 గ్రీన్ చిల్లీస్ అయితే స్లిట్ చేసి ఆయిల్లో వేసింది. గ్రీన్ చిల్లీస్ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుందంట. ఆ తర్వాత 1/2 కేజీ ఆఫ్ చికెన్ వేసుకోవాలి ఫ్రెష్గా కడిగి. చికెన్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసింది, 2 టేబుల్ స్పూన్ యూస్ చేసింది. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసింది. ఆ తర్వాత కొంచెం పసుపు వేసింది. పసుపు వేసి మంచిగా ఫ్రై చేసింది. ఆ చికెన్ కొంచెం 5-10 మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మన మిక్స్ మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది వేసింది. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ మొత్తం ఈ మసాలా పైనే ఉంది. ఈ మసాలాలో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసింది, గసాలా, పట్టా, ఇంకా లవంగం పౌడర్. ఈ రెసిపీ వచ్చేసి మా కజిన్కి వాళ్ళ మమ్మీ నేర్పించిందంట. వంటలు అయితే బాగా వచ్చు, కానీ అన్నిటికన్నా ఏది బెస్ట్ వచ్చు అంటే చికెన్ ఫ్రై అని చెప్పింది. అందుకే లేట్ చేయకుండా చికెన్ ఫ్రై అయితే చేపించుకున్నాను. మొత్తం మసాలా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ వేసింది. కొరియాండర్ వేస్తే ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందంట, అందుకే మిడిల్లో వేసింది. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంది. ఫ్రైలో వాటర్ ఏంటి అని డౌట్ ఉండొచ్చు, కానీ బాగా ఇట్లా స్టిక్కీ స్టిక్ ఉండకుండా కొంచెం గ్రేవీలాగా కూడా ఉండాలనేసి వేసిందంట వాటర్. ఆ వాటర్ ఎక్కువ యూజ్ చేయలేదు, ఓన్లీ 1/2 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మొత్తం మసాలాలని మంచిగా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు చికెన్ కుక్ అవుతుంది. సో ఎంతసేపు పడుతుంది టైం ఇంకా కుక్ అవ్వాలన్నందుకు? 10-15 మినిట్స్. ఓకే, స్టే ట్యూన్డ్. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకా 10-15 మినిట్స్లో చికెన్ అయిపోతుంది. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, లాస్ట్ టచ్ అన్నట్టు ఇదే. ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని. మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక 5 మినిట్స్ ఉంచి గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఫైనల్గా మన చికెన్ ఫ్రై కర్రీ అయితే రెడీ. టేస్ట్ అయితే ఆసమ్ ఉండే. ప్లీజ్ ట్రై చేయండి చికెన్ కర్రీ నచ్చితే. ఇంకా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.